हाय फ्रेंड्स अंदर की नमस्कार मुझे गुड मॉर्निंग प्रधान वार्तापत्र आंध्रज्योति वार्ता विशेष चूदा आंध्रज्योति वार्ता विशेष चूसे सात्विक जोड़ी सूपर चिराग शेट्टी तो कल कुर्राड़ी संचलन कोरिया ओपन टाइटल कैवसम फाइनल लो नंबर वन जोड़ी चित्तू बैडमिंटन सूपर फॉर्म तो दूसुकेल्तुन्ना कुर्राड़ सात्विक साईराज मरोसारी अदरगोट्टाडु मुंबई शटर चिराग शेट्टी तो कल कोरिया ओपन सूपर 500 टोर्नलो डबल्स टाइटल्स कोल्लगोट्टाडु आदिवार पुरुषुला डबल फाइनल लो मूडो सीट सात्विक चिरांगो जोड़ी 17-21 21-13 21-14 तो प्रपंच नंबर वन जोड़ी अल्फियान रियान ओडिंची स्वर्ण साधिंचिंदी सात्विक चिरांगोलकु ई सीजन लो इदि नालुगो टाइटल अम्मसारु सेटिल्मेंट्लकु दिगिन मुख्यनेत सलहादारु ఒకో సిఫారసుకు వివాద భూమిలో 20% ముడుపు ఇనాం ఎస్టేట్ భూములపై కన్నేసి కోట్లలో దందా రెవెన్యూలో పనిచేయిస్తానంటూ భారీగా బేరాలు అపీల్స్ కమిషనర్ లోతైన పరిశీలనతో చిక్కులు సంకటంలో పడిన సలహాదారు రియల్టర్ల ఒత్తిడి కొద్ది రోజులు ఆగండి కొత్త కమిషనర్ వచ్చాక సెటిల్ చేద్దామంటూ బాధితులకు సలహా కాదంటే కసిరి కొడుతున్నారని బాధితుల వేదన ముడుపులు కట్టిన వారిలో ఉత్తరాంధ్ర వారే ఎక్కువ నాడు అటవీ భూములకు ఎసరు నెల్లూరు జిల్లా రావూరు మండలం పంగిలి గ్రామంలో 1800 ఎకరాల అటవీ భూమిని ఇరాం కోటాలో చూపించి పట్టాలు పొందాలనుకున్న ముఠాలకు ముఖ్యనేత్ర సలహాదారు దిక్కు పెద్ద దిక్కుగా నిలిచారు గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఈ ముఠాలు కోరుకున్నట్టుగా రికార్డులు వచ్చేలా తన పదవి పరపతులను ఉపయోగించారు చిత్తూరు జిల్లాలో విలువైన ప్రభుత్వ భూములు 160 ఎకరాలను ఇనాంగా చూపించి ఓ ముట స్వాహా చేయాలని చూసింది సలహాదారు ఈ ముటకు అన్ని విధాల సహాయం అందించారని అప్పట్లో ఆరోపణలు వచ్చాయి ఈ అంశాలను ఆంధ్రజ్యోతి గత ఏడాది కీలక ఆధారాలతో వెలుగులోకి తీసుకొచ్చింది ఆహార్యం మాటలు చూపే పారదర్శకత విశ్వసనీయతకు బ్రాండ్ అంబాసిడర్గా అనిపిస్తారు గత ప్రభుత్వాల్లో ఆయన ఎలా పనిచేశారో తెలియదు కానీ జగన్ ప్రభుత్వంలో మాత్రం విశ్వరూపం చూపిస్తున్నారు తాజాగా వెలుగులోకి వస్తున్న భారీ దందాల భాగోతం ఆయనలో తెలియని కొత్త కోణాలను బాహ్య ప్రపంచానికి చూపించింది ముఖ్యనేతకు ప్రధాన సలహాలు ఇవ్వడం ఆయన పని ఈ క్రమంలో స్వకర్యానాలను కూడా పనిలో పనిగా చక్కబెట్టుకుంటున్నారు దీనికోసం రెవెన్యూ శాఖపై కన్నేశారు సీసీఎల్ఏ పరిధిలోనే అపీల్స్ కమిషనర్ వద్ద ఉన్న ఇనాం ఎస్టేట్ భూముల వివాదాలను పరిష్కరించేలా చేస్తానంటూ పెద్ద క్యాష్ కౌంటర్ తెరిచారు కథ అడ్డం తిరిగేసరికి బాధితులుగా మారిన వారంతా ఇప్పుడు లబోదిబోం అంటున్నారు కేసు అనుకూలంగా వస్తుందని భావించి పెద్ద మొత్తంలో అప్పులు తెచ్చి పెట్టుబడులు పెట్టామని తేడా వస్తే మునిగిపోతామని ఆందోళన వ్యక్తం చేసిన రియల్టర్లపై ముఖ్యనేత సలహాదారు మండిపడ్డారట అప్పులు పెట్టుబడులు డబ్బులు వంటి వివరాలేవి తన దగ్గర మాట్లాడవద్దని హెచ్చరించినట్టు తెలిసింది రామ్ సింగ్ నన్ను నా తండ్రిని ఇరికించారు సునీతారెడ్డి ప్రోద్బలంతోనే ఇదంతా వివేక హత్య కేసులో పక్షపాతంగా దర్యాప్తు నిజమైన నేరస్తులను పట్టుకోండి సిబిఐ డైరెక్టర్ సుదుకు అవినాష్ రెడ్డి లేక మోసం గురు ఖర్చులు ఖర్చు చేస్తానని లక్షణంగా సీట్లు అమ్మేస్తున్నారు మీ పిల్లల్ని మెడిసిన్ చదివిస్తారో ఇంజనీరింగ్ చేస్తారో ఐఏఎస్ని చేస్తారో మీ ఇష్టం ఎన్ని లక్షలైనా నేను భరిస్తాను ఉచితంగా చదువు చెప్పిస్తా అంటూ ఎన్నికల ముందు జగన్ ఎంత గొప్పగా చెప్పారు అధికారంలోకి వచ్చాక ఇప్పుడు విద్యను వైద్యను ప్రజలకు దూరం చేసే పనిలో పడ్డారు అంటే చెప్పిందే ఒకటి చేసేది ఒకటన్నమాట ఎన్నికల ముందు జగన్ ఇచ్చిన హామీ ఏది వైద్య ఇంజనీరింగ్ ఖర్చు భరిస్తానని మాట నేడు అమ్మకానికి ఎంబీబీఎస్ సీట్లు పేద మధ్యతరగతి విద్యార్థులకు శాపం రాష్ట్రంలో డిమాండ్ సరిపడా లేని సీట్లు ఈ ఏడాది నీట్కు 42,000 మంది అర్హత అందుబాటులో ఉన్నవి 6,000 సీట్లే 3,000కు పైగా పేమెంట్ ఓపెన్లో కొరత హైదరాబాద్ చెన్నైకు తరలుతున్న పిల్లలు నర్సింగ్ పారామెడికల్ది ఇదే దుస్థితి అమ్మలతోనూ కొసరు బేరాలేనా అమ్మఒడి ఖాతాలో 5,000 9,000 అయోమయంలో అమ్మలు డబ్బులు లేకున్నా బటన్ నొక్కినా ఫలితమేది అమ్మఒడికి కావాల్సింది 6,000 కోట్లు బటన్ నొక్కేనాటికి ఖజానాలో 2,000 కోట్లే వాటినే ఇన్నాళ్లకు సర్దుతున్న రాష్ట్ర ప్రభుత్వం
మిగతాది కార్పొరేషన్ల ద్వారా ఇస్తామని మెసేజ్లు. 20 రోజులు దాటినా పూర్తిగా అందని సొమ్ము. అందిన చోటు కూడా చాలా ఖాతాల్లోకి అరాకొర. డబ్బులు పడిన వారిలో పెరుగుతున్న టెన్షన్. సచివాలయాల సిబ్బందితో ఘర్షణలు. ముఖ్యమంత్రి జగన్ గత నెల 28వ తేదీన విజయనగరం జిల్లా కురుపంలో అమ్మఒడి నగదు జమల కార్యక్రమాన్ని బటన్ నొక్కి ప్రారంభించారు. ప్రకాశం జిల్లా పామూరులో మొదట్లో కొందరు తల్లుల ఖాతాల్లోకి 13,000 రూపాయలు చెప్పున పడ్డాయి. అయితే ఆ తర్వాత మాత్రం చాలామంది అమ్మల ఖాతాల్లో 9,000 పడటం మొదలైంది. తమ ఫోన్లకి వచ్చిన బ్యాంక్ మెసేజ్లు చూసి వారంతా కంగారు పడిపోతున్నారు. బ్యాంకులు సచివాలయాల వద్దకు గత కొద్ది రోజులుగా పరుగులు పెడుతున్నారు. ప్రకాశం జిల్లా పాములూరులో 9,000 మాత్రమే జమ అయినట్లు వచ్చిన బ్యాంక్ మెసేజ్. సిబిఎస్ఈలో తెలుగు మాధ్యమం, ఇక మాతృభాషలో బోధన, మరో 21 భాషల్లోనూ బోర్డు నిర్ణయం. దారం తెగే పిట్టపాయే. ట్విట్టర్లో లోగోగా ఉన్న పిట్టను తీసేసి దాని స్థానంలో ఎక్స్ పెడతా మాస్క్. ట్విట్టర్ రంగును నల్లగా మార్చే యోచన. మాస్క్ పోల్ పెడితే 76.3% సానుకూలం. ట్విట్టర్కు పోటీగా మోటా అభివృద్ధి చేసిన థ్రెడ్స్ యాప్కు భారీగా తగ్గిన డౌన్లోడ్స్. వచ్చి తీరాల్సిందే. లబ్ధిదారులంతా సీఎం సభకు రావాలని ఒత్తిళ్లు. డ్వాక్రా గ్రూపుల మహిళలను తరలించండి. గుంటూరు కృష్ణా జిల్లా అధికారుల ఆదేశాలు. నేడు రాజధానిలో R5 ఇళ్లకు భూమి పూజ. 1,100 RTC, 400 బడి బస్సులు. స్కూల్స్ మూత. భారీ వర్షం పడినా కార్యక్రమం ఆగకూడదని హక్కం. మరో దారుణం. మణిపూర్లో 18 ఏళ్ల యువతిని అపహరించి సామూహిక అత్యాచారం. ప్రత్యర్థి వర్గం మహిళలే పురుషులకు అప్పగించిన వైనం. మే 15 ఘటన. ప్రతి శుక్రవారం FIR నమోదు. చూర్చాందంపూర్లో కాల్పులు. నేడు పార్లమెంటులో మణిపూర్పై విపక్షాల పట్టు. చేతిలొత్తి కోరుతున్న చర్చకు రండి. కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్. మణిపూర్లో హింస కారణంగా ఇంఫాల్లోని రిలీఫ్ క్యాంపులో తలదాచుకుంటున్న మైథైల పిల్లలు. హామీల రివర్స్ పాలన. నాటి జగన్, నేటి సీఎం ఒకరేనా? నాకు అనుమానం కలుగుతోంది. అన్నం పెట్టే రైతన్న పొట్టకొట్టారు. హామీలన్నీ విస్మరించిన ఘనత జగందే. యువగలం పాదయాత్రలో లోకేష్. బైజూస్ ఖర్చెంత? వచ్చే ఏడాది ఇదంతా ఎవరు భరిస్తారు? ప్రభుత్వం మళ్ళీ 5 లక్షల ట్యాబ్లు కొంటుందా? దేని ఆధారంగా బైజూస్ సిలబస్ తయారు చేసింది? సలహాలు తీసుకున్నారా? కంటెంట్ను తనిఖీ చేశారా? బైజూస్తో ఒప్పందంపై పవన్ కళ్యాణ్ ప్రశ్నల వర్షం. వాలంటీర్ వ్యవస్థపైన ప్రభుత్వానికి 3 ప్రశ్నలు. బోస్ వెడ్స్ వేణు. రామచంద్రపురంలో రచ్చ. మంత్రికి వైసీపీ టికెట్ ఇస్తే ఇండిపెండెంట్గా పోటీ చేస్తా, ఎంపీగా రాజీనామా చేస్తా. ఈ విషయం జగన్కు చెప్పా. పిల్లి సుభాష్ చంద్రబోస్ ప్రకటన. మరో 15 ఏళ్ళు నేనే ఎమ్మెల్యే. మంత్రి చల్లబోయిన వేణు. పల్లెల కోసం కమలం పోరు. సర్పంచులతో కలిసి బీజేపీ ఉద్యమం. 10 కలెక్టరేట్ల ముట్టడి. ప్రొద్దుటూరు కార్యకర్తలకు పురంధేశ్వరి దిశానిర్దేశం. సీమపై కర్నూలు డిక్లరేషన్కు కట్టుబడి ఉన్నామని స్పష్టీకరణ. పెరిగిన గోదావరి వరద. పోలవరం నుంచి దిగువకు 9 లక్షల క్యూసెక్కులు విడుదల. నేడు అల్పపీడనం, కోస్తాకు భారీ వర్ష సూచన. ఉత్తరాదిలో నేటి నుంచి మళ్ళీ భారీ వర్షాలు. ఇది ఆంధ్రజ్యోతిలో ఉన్న వార్తా విశేషాలు. ఇక ఈనాడులోనే వార్తా విశేషాలు చూస్తే, గోదాట్లో కలిసిన జగన్ హామీ. మళ్ళీ ముంచేస్తారా అంటూ పోలవరం నిర్వాసితుల గంగోలు. తొలిదశ పునరావాసానికి దిక్కులేదు. ఆందోళనలో 24,000 కుటుంబాలు. అనేక ఊళ్ళు ప్యాకేజీ లేదు, తరలింపు లేదు. ప్రాజెక్టు కోసం సరస్వం త్యాగం చేస్తే రోడ్డును పడేస్తారా? నిరుడు కూనవరం జలదిగ్బంధంలో చిక్కుకుపోవడంతో డాబాలపై సామాగ్రి పెట్టుకుని బిక్కుబిక్కుమంటున్న స్థానికులు. మళ్ళీ పోలవరం ప్రాజెక్టులో తొలిదశలో నిర్వాసితులందరికీ పునరావాసం కల్పిస్తాం. సెప్టెంబర్ 1 నాటికి వీరందరికీ కాలనీలకు తరలిస్తాం. ప్రధాని అపాయింట్మెంట్ తీసుకున్నాను. ఆయనకు ఇక్కడ విషయం అంతా చెబుతాను. వరద వచ్చినప్పుడు నేను పోయి చూసొచ్చాను. ఇంతింత స్థాయిలో నీళ్లు వచ్చాయి. బాధితులంతా మిమ్మల్ని తిట్టుకుంటున్నారని ప్రధానికి, కేంద్రానికి అర్థమయ్యేలా చెబుతాను. ఏ రోజైనా వారికి సాయం చేయక తప్పదు కదా. అదేదో ఈరోజే ఇచ్చేస్తే వాళ్ళంతా సంతోషిస్తారు, మిమ్మల్ని తలుచుకుంటారని చెబుతాను.
నిర్వాసితుల ఖాతాలో మీరే బటన్ నొక్కి డబ్బులు జమ చేయాలని చెబుతాను. 2022 జూలై 28న విలీన మండలాల్లో వరద బాధితులకు సందర్శించినప్పుడు ముఖ్యమంత్రి జగన్ చెప్పిన మాటలు. ఆ భయంకరమైన క్షణాలని ఎలా మర్చిపోతాం? పోలవరం ప్రాజెక్ట్ ముప్పు బారిన పడే కుంకునూరు, వెల్లూరుపాడు, కోనవరం, వరరామచంద్రపురం తదితర మండలాల్లో అనేక గ్రామాల్లో ఈనాడు ఈటీవీ బృందం ఇటీవల పర్యటించింది. ఎక్కడ ఎవరిని కదిపినా నాటి వరద రోజులు, నాటి భయానక క్షణాలను తలుచుకుంటున్నారు. ఏ ఊళ్ళో ఎంత ఎత్తున వరద నీరు చేరిందో చెబుతున్నారు. నాటి దృశ్యాలు, వీడియోలు సెల్ఫోన్లలో చూపిస్తున్నారు. ఇప్పటికీ తమకు ప్రభుత్వం పునరావాస ప్యాకేజ్ ఇవ్వలేదని చెబుతున్నారు. కాలనీల్లోకి తమను తరలించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మళ్ళీ వరద వస్తుందంటేనే భయం వేస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పేదల ఇళ్లపై ప్రేమ అంటే ఇదేనా జగన్? రాజధాని అమరావతిలో రాజాధినేత్ర రాజధాని తర ప్రాంతాల పేదల కోసం ఆగమేఘాల మీద 45,000 పైగా ఇళ్లను స్వయంగా కట్టించి ఇచ్చేందుకు ఉవ్విళ్ళూరుతున్న జగన్ సర్కార్ రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల్లో ఉన్న 3.52 లక్షల మందిని మాత్రం గాలి కుదిలేసింది. ఆప్షన్ 3 కింద తామే కట్టించి ఇవ్వాల్సిన ఇళ్ల విషయంలో మొండి చేతి చూపిస్తోంది. పేదల ఇళ్ల విషయంలో ప్రభుత్వం చూపిస్తున్న ప్రేమ ఇదేనా? అంతా ప్రచార యావ. భూతపాన్ని తగ్గించాలన్నా, వాయు కాలుష్యం నివారించాలన్నా, విద్యుత్ వాహనాలను ఇతోధికంగా ప్రోత్సహించాలని, అందుకోసం జాతీయ రహదారి వెంట ప్రతి 25 కిలోమీటర్లకు 1 చొప్పున 250 విద్యుత్ వాహన ఛార్జింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తామని ఆర్భాటంగా ప్రకటిస్తున్న సీఎం జగన్ వాటి అమలు విషయంలో ఒక్క అడుగు ముందుకు వేయట్లేదు. ప్రచార యావ తప్ప క్షేత్రస్థాయిలో పురోగతి లేదు. ఐటీఐలు గుర్తున్నాయా? ఇంజనీరింగ్ లాంటి పెద్ద పెద్ద చదువులు చదవలేని పేదల పాలిట గతంలో కలుపు తరపులా ఉండేవి. ఐటీఐలు జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వీటిని పట్టించుకోవడం బొత్తిగా మానేసింది. ఇప్పటికీ 2 దశాబ్దాల నాటి పాత్ర యంత్రాల మీదే శిక్షణ ఇస్తున్నారు తప్ప నవీకరణ ఊసే ఎత్తట్లేదు. దీంతో ఆ తర్వాత వారికి ఉపాధి మాట దేవుడెరుగు, అప్రెంటిస్షిప్ కూడా దొరకట్లేదు. ఎస్సీ ఎస్టీల బతుకుల్లో జగనన్న కారు చీకట్లు. ఎస్సీ ఎస్టీలకు నెలకు 200 యూనిట్ల వరకు విద్యుత్ ఉచితంగా అందిస్తామని డప్పుకొట్టి మరీ చెప్పిన జగన్ ప్రభుత్వం ఆ తర్వాత సాగు భూమి ఎక్కువగా ఉందని, ఒకే ఆధార్ నెంబర్పై ఎక్కువ కనెక్షన్స్ ఉన్నాయని, కుల ధృవీకరణ పత్రం లేదని ఇలా పలు రకాల సాగులు చెబుతూ వారి బతుకుల్లో కారు చీకట్లు నింపుతోంది. ప్రత్యేక కథనాలు లోపల పేజీలో. వేణువుకు టికెట్ ఇస్తే స్వతంత్రంగా పోటీ చేస్తా, నేను కానీ నా కుమారుడు కానీ బరిలో దిగుతాం. నా వెన్నంటి ఉన్న వారిపై కేసులు పెట్టి వేధిస్తున్నారు. చర్చలకు ఆయనతో కలిసి కూర్చోలేనని జగన్కు చెప్పా. కుండబద్దలు కుట్టిన ఎంపీ సుభాష్ చంద్రబోస్, మరో 3 సార్లు నేనే పోటీ చేస్తా. గతంలో జగన్ నాకు భరోసా ఇచ్చారు. కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో మంత్రి వేణుగోపాల్ కృష్ణ. దళిత బాలికపై సామూహిక అత్యాచారం. ప్రేమ పేరుతో లోబరుచుకుని బంధువులతో కలిసి యువకుడు అఘాయిత్యం. 3 రోజుల తర్వాత పంట కాలవలో శవమై తేలిన బాలిక. ఊరి బడికి తాళాలు. 3, 4, 5 తరగతులు విలీనంతో మూతబడుతున్న ప్రాథమిక పాఠశాలలు. రాష్ట్ర వ్యాప్తంగా 181 ప్రభుత్వ, 50 ఎయిడెడ్ స్కూళ్ళు మూసివేత. ఇది గుంటూరు జిల్లా పత్తిపాడు మండలం నిమ్మగడ్డివారపాలెం ప్రాథమిక పాఠశాల. ప్రస్తుతం దీనినే మూసేశారు. గత ఏడాది 5 విద్యార్థులు 1 ఉపాధ్యాయులు ఉండేవారు. వేసవిలో ఆమె సెలవు పెట్టి విదేశాలకు వెళ్లారు. జూన్ 12న పాఠశాలలు పునఃప్రారంభం అవడంతో పిల్లలు వస్తారని 1 ఉపాధ్యాయులను కేటాయించిన ఒక్కరూ చేరలేదు. అమరావతిలో ఇళ్ల నిర్మాణానికి నేడు సీఎం శంకుస్థాపన. గుంటూరు జిల్లా కృష్ణాయపాలెం లేఅవుట్ వద్ద కార్యక్రమం. ఇది ఈనాడులోనే వార్తా విశేషాలు.